రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర కార్యవర్గం 3 రోజుల పాటు పిలుపునిచ్చింది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మంచినీటి సరఫరా పంపు ఆపరేటర్స్, ఫిల్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు, ట్యాంక్ వాచర్స్ పలు కార్మికుల శ్రమను గుర్తించి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ హామీని నిలబెట్టుకున్నారు. మాకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవలసిందిగా వారు కోరారు. సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము పారిశుద్ధ కార్మికులుగా. పొద్దున్నే లేచి మొత్తం పంచాయతీలో కావాల్సిన పనులన్నీ మేమే పట్టించుకుని చేస్తున్నాం. కానీ మాకు మట్టికి సరే కనీస వేతనం, మాకు సరిపడా వేతనం కూడా ఇవ్వట్లేదు. ఏ గవర్నమెంటు కాదు, ఏ గవర్నమెంటు పట్టించుకోలేదు మమ్మల్ని ఇప్పటికి వచ్చి. కానీ జగన్ గారు పాదయాత్రలో మట్టికి మమ్మల్ని పట్టించుకుంటాను. అది మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, కనీస వేతనం పెంచుతాను హామీ ఇచ్చారు. కానీ వచ్చిన 5 ఏళ్లలో మమ్మల్ని ఐదు నెలల్లో మమ్మల్ని పట్టించుకోలేదు. హోంగార్డులకి కనీస వేతనం పెంచారు, ఆశా వర్కర్లకి పెంచారు, అంగన్వాడీ వాళ్ళకి వేతనం పెంచారు, ఆర్టీసీ వాళ్ళకేమో పర్మనెంట్ చేశారు. మాకు 5 నెలల నుంచి మా ఊసు ఉత్సాహం తీయలేదు. మమ్మల్ని పట్టించుకోవాల్సిందిగా జగన్ గారిని కోరుచున్నాం. నా పేరు ఆనంద్ కుమార్ అండి. నా పేరు రాజు గారు. నేను పంప పనిచేస్తున్నాను, గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కొంతవరకు. అయినా కూడా మేము అదేవిధంగా పనిచేస్తున్నాం కష్టపడి. కానీ మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని స్ట్రైకులు చేసినా ఏమి కూడా చేయట్లేదు. అలాగే మన జగన్ గారు యొక్క పాదయాత్రలో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జగన్ గారు ప్రతి ఒక్కరిని కూడా జీతాలు పెంచడం, అలాగే ప్రతి ఒక్కరు హోంగార్డులకు కానించి, అలాగే ఆశ వర్కులు కానించి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సహకారం చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. కనుక ఇక స్ట్రైక్లో మేము ఉన్నాము. కనుక మీరు దయచేసి గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము, మా యొక్క పరిస్థితి మీరు ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని మీకు మనం చేస్తున్నాము. కార్మిక ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మిక ఐక్యత చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి.